రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. పంట నష్టపోయిన ప్రతి రైతుకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. గత ఏడాది నవంబర్లో భారీ వర్షాలు వరదలతో పంట నష్టపోయిన రైతన్నల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ జమ చేశారు. పంట నష్టపోయిన 5,97,311 మంది రైతన్నలకు లబ్ధి చేకూరునుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఆర్బీకేల ద్వారా రైతులకు మరింత చేరువ అయ్యామని గుర్తు చేశారు. రైతులకు పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఏ సీజన్ లో నష్టపోయిన రైతులకు అదే సీజన్ ముగియక మునిపే రైతన్నలకు తోడుగా నిలబడే వారికి నష్టం జరిగిన వెంటనే ఆ నష్టపరిహారం ఇచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడతాము. నేరుడు నవంబర్లో అంటే హార్డ్లీ 3 నెలల క్రిందట నేరుడు నవంబర్లో 2021 నవంబర్లో 3 నెలల క్రిందట కూడా సరిగ్గా కాలేదు. ఇంకా 3 నెలలు కూడా సరిగ్గా కాలేదు. మొన్న కురిసిన భారీ వర్షాలకు వరదల వల్ల పంట నష్టపోయిన రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఈ సహాయం ఇవ్వడమే కాక నేల కోత ఇసుక మేటల కారణంగా ఇలా మొత్తం అన్ని రకాలుగా కూడా నష్టపోయిన రైతన్నలు 5,97,311 మంది రైతన్నలకు ఈరోజు పరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ కింద అక్షరాల 542 కోట్ల రూపాయలు ఈరోజు ఇన్పుట్ సబ్సిడీగా అందించడంతో పాటు మరో 1,220 రైతు గ్రూపులకు ప్రతి ఆర్బీకే పరిధిలోనూ ఒక కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ ఒక గ్రూప్ కింద రైతులను తయారు చేసి అందుబాటులోకి యంత్రాలను వారికి సపోర్ట్ చేస్తూ ఇస్తూ తద్వారా రైతులకు వాళ్ళు సరసమైన ధరకు మిగతా రైతులకు తక్కువ ధరకు అద్దెకు ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా అందుబాటులో ఉంచే గొప్ప కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరో 1,220 రైతు గ్రూపులకు ఆర్బీకేల పరిధిలో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద వారికి మరో 29,51,00,000 రూపాయలు వారికి సబ్సిడీ కింద వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది.